నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. అటవీ భూమిలో గిరిజనులు సాగు చేసిన వరి, పత్తి పంటను ఫారెస్ట్ అధికారులు ధ్వంసం చేశారు. భారీ పోలీసు బందోబస్తుతో జేసీబీ సహాయంతో పంటలను ధ్వంసం చేస్తుండగా కొంతమంది గిరిజనులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. శ్రీపతి. లక్ష్మీ దుర్గ, నిజామాబాద్ జిల్లాలో పోడు భూముల వివాదం మరోసారి రచ్చకెక్కిందని చెప్పుకోవచ్చు. సాధారణంగా గిరిజన ప్రాంతాలు ఉన్న ఈ అటవీ ప్రాంతాల్లో పోడు భూములు వ్యవసాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సిరికొండ మండలం రావుట్లలో కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన గిరిజనులు కొందరు సుమారు 30 నుంచి 40 ఎకరాల్లో వరి పంట, అలాగే పత్తి, ఇతర పప్పు దినుసుల పంటలు వేసుకున్నారు. ఇవన్నీ కూడా ఇటీవల కొద్ది రోజులకు వస్తున్న వర్షాలకు ఇవన్నీ కూడా మొలకెత్తి సాగు ముందుకు సాగుతున్న తరుణంలో అటవీ శాఖ అధికారులు ఈరోజు ఉదయం వాటిని ధ్వంసం చేశారు. అంటే వారికి అందిన సమాచారం ప్రకారం అటవీ భూముల్లో పంటలు సాగు చేస్తున్నారన్న సమాచారం మేరకు భారీ ఎత్తున ఇటు పోలీసుల సహకారం కావచ్చు, అలాగే స్థానిక అటవీ శాఖ సిబ్బంది సహకారంతో మొత్తంగా కూడా పెద్ద ఎత్తున జేసీబీలను తీసుకొచ్చి ఇక్కడ మొలకెత్తుతున్న వరి, పత్తి పంటలను పూర్తిగా ధ్వంసం చేశారు. అదే సమయంలో ఆ పంటల సాగు కోసం వచ్చిన గిరిజనులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పోగయ్యారు. వారి పంటలను, ఎదుగుతున్న పంటలను ధ్వంసం చేస్తున్న నేపథ్యంలో వారంతా కూడా జేసీబీలను అడ్డుకొని పెద్ద ఎత్తున గొడవ దిగారు. ఈ జేసీబీలతో జరుగుతున్న పోడు భూముల ధ్వంసాన్ని కూడా గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సందర్భంలోనే ఇటు అటవీ శాఖ అధికారులకు అలాగే గిరిజనులకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒక దశలో గిరిజన మహిళలు అటవీ శాఖ సిబ్బందిపై దాడి చేశారు, వారిని వెంటబడి తరిమారు. అయితే అక్కడ ఉన్న పోలీసు బందోబస్తు ఉన్న నేపథ్యంలో వారందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే ఈ అటవీ భూముల్లో పంటలు వేసుకుంటున్న సమయంలో ఈ ప్రాంతానికి ఏదైతే ఉందో సిరికొండ మండల ప్రాంతానికి సంబంధించిన ఫారెస్ట్ సిబ్బంది కొందరు అభ్యంతరం తెలిపారు. అయితే ఆ సమయంలోనే వారికి డబ్బులు ఇచ్చి తమ పంటలు సాగు చేసుకుంటామని వారితో ఒప్పందం చేసుకున్నట్లు గిరిజనులు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇటు ఫారెస్ట్ సిబ్బంది అలాగే పోలీసుల సిబ్బంది కూడా ఈ అటవీ భూముల్లో పంటల సాగుపై ఒక ప్రత్యేక విచారణ కూడా జరపబోతున్నారు. లక్ష్మీ దుర్గ, థ్యాంక్ యూ. శ్రీపతి.